హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము గ్రీన్ బీన్స్ పొట్టి పెసరపప్పుతో వేపుడు తయారు చేసుకుందామండి. ఈ వేపుడు ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను, చూద్దామండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఈ వేపుడు అండి చపాతీ రోటీతో బాగుంటుంది, అలాగే పప్పు రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఈ పెసరపప్పు వచ్చేసి మనకి ఒంటికి చలవ చేస్తుందండి. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ఈ వేపుడు ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామండి. హాయ్ అండి, ఇవాళ మనము బీన్స్ పొట్టి పెసరపప్పుతో వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామండి. ముందుగా ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను చూడండి. బీన్స్ 1/4 కిలో తీసుకొని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు పొట్టి పెసరపప్పు తీసుకొని 5 to 6 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. మీకు అలా అవలేదంటే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా సరిపోతుంది. 1/2 పీసు పచ్చి కొబ్బరి ఫ్రెష్ టెంకాయ తీసుకొని నేను తురిమి పెట్టుకున్నానండి. మీరు గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 వెల్లుల్లిపాయలు పచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూను శనగబెళ్ళు, 1 టేబుల్ స్పూను ఎనబెళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను ఆవాలండి, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామండి. ముందుగా మనము పొట్టి పెసరపప్పు అలాగే బీన్స్ కుక్కర్లో వేస్తే బాగా మెత్తగా అయిపోతాయండి. అలా కాకుండా మనము కొద్దిగా వాటర్ వేసి రెండు ఒకేసారి ఉడికించుకుందాము. ఈ విధంగా కొద్దిగా నీళ్లు తీసుకొని ఇందులో బీన్స్ అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులోనే వేసి పొట్టి పెసరపప్పు ఉడికించుకుందామండి. రెండు మిక్స్ చేసి ఉడికించుకుందాము. చూడండి చక్కగా ఉడికాయి కదండి, ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి. చక్కగా ఉడికిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టుకున్నానండి. స్టవ్లోకి ఇచ్చి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగబెళ్ళు, 1 టేబుల్ స్పూన్ మినపబెళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. వేగేయండి. ఇప్పుడు మనము పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పెట్టాము. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసామండి. ఒకళ్ళ ముక్కలుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే 2 మిరపకాయలు అండి పెట్టుకున్నాము. ఇందులోనే కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నానండి. సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా నిల్వ వేస్తున్నాను. చూడంతా బాగా వేయించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయ జల్దీ ఫ్రై అవుతుంది, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. కొద్దిగా కలర్ వచ్చే పప్పును, లైట్ ఎల్లో కలర్ ఉంటే కర్రీ బాగుంటుందండి. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొట్టి పెసరపప్పు అలాగే
బీన్స్ కూడా ఇందులోనే వచ్చి ఉడికించుకున్నాను. మనం ఈ ఉడికించుకోగా వచ్చిన నీళ్ళు తండి పారవేయకుండా వేస్ట్ చేయకుండా వాటితో రసం పెట్టుకోవచ్చండి. మనము ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు బీన్స్ వచ్చి వేయించుకుందామండి. అది మిక్స్ చేస్తున్నామండి. ఎప్పుడైతే చక్కగా మగ్గిపోయిందండి, ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకుందాము. మనము పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదండి. పచ్చి కొబ్బరి వేసి ఒకసారి మూత పెట్టేసి తర్వాత మిక్స్ చేసుకుందాము. కొబ్బరి వేసాక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము, అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందామండి. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. సిమ్లోనే మరో 2 నిమిషాలు ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుందామండి. ఇవి ఎప్పుడు రైస్తో తీసుకున్నా బాగుంటుంది, అలాగే చపాతీ రోటీలోకి బాగుంటుంది, అలాగే పప్పు రసం సాంబార్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి బాగుంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మన పక్క పచ్చి కొబ్బరి చాలా వరకు ఇష్టపడండి. ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.